తెలుసు. నేను రెండే రెండు మాటలు చెప్పి చెప్పండి. నేను థర్డ్ ఇయర్ నుంచి ఫస్ట్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ నారాయణాద్రి పాస్ అసలు అనేసి మిషన్ ఫోన్ చేశాను. నాకు ముందు నా ఫ్రెండ్ ఒక రమేష్ అవుతున్నాడు, అతను జాయిన్ చేశాడు పాస్. మేడం వస్తే రెండుసార్లు వచ్చాను నేను, మూడోసారి నాకు మేడం ఫోన్ చేసిన సార్ రెండు సార్లు వచ్చాను. నైన్త్ టీకి ఎయిత్ తీసుకున్నాను ఫస్ట్. ఈ సంవత్సరం మేడం కుమార్ మిస్ గారు నాకు ఫోన్ చేశారు, సార్ మీరు నా దగ్గరికి తీసుకోవాలి, పెద్దపడి తీసుకోవాలి మేడం. మేడం నాకు ఇస్తున్నారు కందా నేను అదే అండి మేడం ఫోన్ అడిగితే మీకే ఇస్తాను సార్ అని చెప్పి. సరే అన్న తర్వాత నేను డైలీ ఎగ్జామ్స్ పెడతాను రోజు, అంటే ఆ మేడం చెప్పాను అని చెప్పాడు. మీరు ఎలా పెడతారు, వన్ అండ్ హాఫ్ అవర్ మీ క్లాస్ కదా, ఈ వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్లో మీరు ఎలా పెడతారు ఎగ్జామ్స్? అన్నాను వన్ అవర్ క్లాస్ పెట్టుకుంటాను మేడం, హాఫ్ అవర్ క్లాస్ ఎగ్జామ్ పెట్టుకుంటాను. మేము మిస్ గారు వాస్తవంగా నా మనసులో మాట ఏంటంటే అది మిస్ గారు అనుకుని ఉండరు మామూలుగా రోజు ఎగ్జామ్ పెడతారు ఎలా పెడతారు ఎలా క్లాస్ లేదు అని నేను పాజిటివ్ చేశాను. ఎందుకు చేశానంటే వాళ్ళు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు అంతే. మేడం ఈ మేడం మిస్ మిస్ కరెక్ట్ నా మిస్ కాదు, ఈరోజు సార్ మీరేం చెప్పారు, మీరు వాళ్ళు ఏం చేశారు, రోజు వర్క్ కంపల్సరీగా ఎగ్జామ్ పేపర్ డైలీ అక్కడ ఆఫీసులో కాదు, డైలీ నేను పెట్టే ప్రతి పేపరు ఆఫీసులో కాదు. వాళ్ళు మేడం చేస్తారు, కుమార్ ఫస్ట్ కుమార్ మిస్ ఇస్తాను తర్వాత ఐదు మిస్ ఇస్తాను. మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి మీ రిజల్ట్ తాగలి నేనే కాదు తరిగి సార్ కానీ మాట్లాడు. మాకు ఫుల్ ప్రయాణం ఇచ్చారు వాళ్ళు, మేము చాలా సార్లు చేశాము, నాకులా ఉన్న భాషణ ప్రయాణం ఇచ్చారు కాబట్టి మేము ఇచ్చేగలం. పిల్లలు దాంట్లో పిల్లలు కూడా బాగా తీసుకొచ్చి చూసి చేశారు. ఇంకా వచ్చింది అనుకున్నాం మేము ఫైవ్ 90 దా బస్ అనుకున్నాం, జస్ట్ 586 వచ్చింది. దాని గురించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.